హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మీనా నాల ఈరోజు నేను సొరకాయ కర్రీ చేయబోతున్నాను ముందుగా ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయ్యేగాక ఒక టూ టు త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఈ ఆయిల్ వేడేగాక ఆయిల్ వేడేగాక పోపు గింజలు వేసుకోవాలి పోపు గింజలు ఇలా చిటపటలాడుతూ ఉండగా సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకోవాలి ఉల్లిపాయలు వేసుకోవాలి ఉల్లిపాయలు బాగా ఇలా మిక్స్ చేసుకుంటూ గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు వేయించుకోవాలి గోల్డెన్ బ్రౌన్ వచ్చిన తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న సోరకాయ ముక్కలు వేసుకోవాలి ఈ సోరకాయ ముక్కలు ఆనియన్స్ బాగా మిక్స్ అయ్యేలా కలుపుకొని ఒక టూ టు త్రీ మినిట్స్ బాగా వేయించుకొని ఉడికించుకోవాలి ఒక సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఉడికించుకోవాలి ఇలా ఉడికించుకున్న తర్వాత ఇందులోనే టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ ఉప్పు అలాగే పచ్చిమిర్చి పేస్ట్ అలాగే పసుపు ధనియా పౌడర్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ వేసుకొని ఇంగ్రీడియంట్స్ అన్నీ బాగా కలిగి కలిసేంతవరకు కలుపుకోవాలి బాగా ఇలా బాగా అన్నీ మిక్స్ అయిన తర్వాత మళ్ళీ ఒక టూ మినిట్స్ అలా ఉడికించుకోవాలి దీనికి వాటర్ వేయని అవసరం లేదు అలాగే లో ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలి ఇలా ఇలా ఉడికించుకున్న తర్వాత కొత్తిమీరతో లాస్ట్ ఫైనల్ టచ్ ఇచ్చేసిన అయిపోతుంది సొరకాయ కర్రీ రెడీ అయిపోయింది ఇప్పుడు సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసుకోవడమే మా ఛానల్ మీరు చూస్తున్నట్టే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి సొరకాయ రె కర్రీ రెడీ అయిపోయింది ఇలాంటి వీడియోస్ మళ్ళీ ఎన్నో చూడాలనుకుంటున్నారా అలా అయితే మా ఛానల్ సబ్స్క్రైబ్